హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్తే, నా పేరు రాజేశ్వరి, TV27 న్యూస్. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం బంటుమిల్లి మండలం మంజులూరు గ్రామంలో భూగర్భంలో ఉన్న పురాతన మహాశివాలయం క్షేత్రాన్ని బయటపడ్డ విగ్రహాలను కృష్ణా జిల్లా కలెక్టర్ MD ఇంతియాజ్ పురావస్తు చరిత్రకారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా MD ఇంతియాజ్ మాట్లాడుతూ, ఈ దేవాలయం 3-4వ శతాబ్దం నాటిదని పురావస్తు చరిత్రకారులు అంటున్నారని, అలాగే ఈ గ్రామం మున్లూరుగా ప్రసిద్ధి చెందిందని, ఇంత విలువైన ప్రాచీన సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ పురాతన సంపద గురించి ప్రభుత్వంతో చర్చిస్తానని అన్నారు. ఈ పర్యటనలో RTO ఖజావాలి, పురావస్తు శాఖ విశ్రాంత ఉద్యోగి ఈమని నాగిరెడ్డి, DRO వెంకటేశ్వర్లు, చరిత్రకారులు శీలార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం ప్రసిద్ధ ఈ చాలా దగ్గర సరే చెడ్డం పెడితే ఏముంది మీకు 20 కిలోమీటర్లు అమాజరిక. సో ఇది తర్వాత అక్కడ దొరికిన నాగమూర్తి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి అంటే పక్కనే ఉంది, ఈయన తీసుకెళ్లి పెట్టాడు. అయితే ఈ రెండు కూడా ఇది బౌద్ధ క్షేత్రం అని తెలియజేస్తుంది. ఎప్పటి శాతవాహనంలో ఇక్ష్వాకులు కలవండి, ఆ బొమ్మ ఇక్ష్వాకులు కలుతాడు. ఇది మనకు నాట్ విజిబుల్. సో వీటిల్లో మీకు ఇది అక్కడ ఉంది చూసారా, అది ఒరిజినల్. దాని తర్వాత ఇది దాని మీద ఉంటది, దీని మీద అది ఉండి క్లోజ్ అయింది, అది దాని నిర్మాణం. మీరు ఇప్పుడు మళ్ళీ తగిలిచిపోయారండి. ఇది యాక్చువల్ గా 4th century AD నాటి గణపతి సార్. 2 హ్యాండ్స్, అసలు ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఓన్లీ 2 హ్యాండ్స్. నెత్తి మీద టెంపుల్స్ ఉండదు, ఇది మన కిరీటం ఉండదు, ఓన్లీ ఎలిఫెంట్ టైన్ టెంపుల్స్. మన కర్నూలు మ్యూజియంలో 2 ఉన్నాయి. అంటే ఈ రాయి కాదు మామూలు రాయి. అంటే ఏంటంటే చాళుక్యుల కంటే ముందు శాలంకాయల కాలం నాటి. సరే వెంగిని ఏం చేశారంటే తూర్పు చాళుక్యులు వచ్చే ముందు వెంగి చాళుక్యులు పరిపాలించారు. సరే శాలంకాయలు పరిపాలించారు కదా సార్, అదే రాయి. తర్వాత ఇది ఇందాక నేను చెప్పినటువంటి ఇంపార్టెన్స్ ఏమిటంటే, ఈ నాగ ముసలిండ అనేది ఇది నాట్ హిందూ. హిందువులో మీకు ఈ ఇది అసలు రానే రాదు. ఇది వేల వెంటలు వేరే ఉంటాయి. ఇది అప్ టు 3rd century AD వరకు మాత్రమే వచ్చింది సార్. ఇది ఆ తర్వాత ఎవరు చేయలేక ట్రెడిషన్ పోయింది కదా. ఇది ఆ సిద్ధార్థ గౌతముడు ధ్యాన మగ్నుడై ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతుంటే ఆ వర్షం. నమస్కారం. బంటమిల్లి మండలంలోని మంజలూరు గ్రామానికి చాలా ప్రాచీన వైభవం ఉండేదని, ఆ రోజుల్లో 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు ఉన్న కొన్ని కట్టడాలు ఇక్కడ బయటపడ్డం, శివుని దిబ్బ అని ఉన్న చోట మనకు ఒక బౌద్ధ స్తంభం మనకు అది 1వ శతాబ్దం శాతవాహన కాలం నాటిదని చెప్తా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న మరి నాగముచ్చులిండ మరి ఈ విగ్రహం 3వ శతాబ్దం నాటిది. తర్వాత వచ్చేసి గణపతి ఏదైతే ఉందో ఇది 4వ శతాబ్దం నాటిది అని మనకు ఈరోజు మనతో పాటు వచ్చిన మన కోరిక మేరకు మన నివేదన మేరకు వచ్చేసిన చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి గారు మరి దీన్ని శోధించి చెప్తా ఉన్నారు. మరి వీటన్నిటిని కాపాడుకుని ఆ రోజుల్లో ప్రాచీన వైభవం ఏదైతే ఉందో మంజులూరు గ్రామానికి, ఇన్ఫ్యాక్ట్ మంజులూరు గ్రామం అనేది మునులూరు, ఇక్కడ చాలామంది మునులు ఉండేవారని చెప్పి మరి చరిత్ర చెప్తా ఉంది. మరి వాటిని మనం కాపాడుకొని మన అందరికి కూడా తెలియజేసేలా మనం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి భారతీయ లజి వారిని వీటిని భద్రపరచమని వారిని మరి కోరడం జరుగుతుంది. నేను దీనికి సంబంధించి మనకి ఇక్కడ స్థానికంగా శోధించిన శిలార్ గారికి, మహమ్మద్ శిలార్ గారు ఇక్కడ పనిచేసి కూడా ఉన్నారు రెవెన్యూ ఉద్యోగిగా ఉన్నప్పుడు, అలాగే ఈరోజు ఇచ్చేసిన పురాతన శాస్త్రవేత్తలు అలాగే చరిత్రకారులు శ్రీ శ్రీమన్ శివనాగిరెడ్డి గారికి నేను ధన్యవాదాలు.